ప్రతి ఒక్కరు ఇస్సాకును ఇస్తూ ఉన్నాడు. మరి ఆ ఆనందము, ఆ బిడ్డ యొక్క సంతోషము పంచుకుంటూ అంటే యొక్క అబ్రహాముకి మరి దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు అతి మధురముగా ప్రేమగా చూచుకునే ఈ బిడ్డను నాకు బలిగా సమర్పించుకుని అంటూ ఉన్నాడు. మరి అక్కడ కూడా అబ్రహాము మరి ఆయన తన యొక్క హృదయానికి గాయమైనప్పటికీ, తన యొక్క మనస్సుకు అది బాధను కలిగించినప్పటికీ, తన జీవితంలో ఒక తీరని యొక్క నాకు నష్టాన్ని కలిగించబోతుందని తెలిసినప్పటికీ అబ్రహాము దేవునికి తిరిగి ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు. మరి అక్కడ కూడా విశ్వాసానికి ఆయన తల ఉంచుతూ ఉన్నాడు. తర్వాత ఆయన బలి అర్పించకు అత్సాకులు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆయన విశ్వాసాన్ని చదువుతూ ఉన్నాడు. ప్రేమైన సహోరి సహోలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకోవాల్సింది, కష్టాలు వచ్చినప్పుడు కలవరి పడకోకుండా జీవించాలి, బాధలు వచ్చినప్పుడు బెదిరిపోకుండా నిలబడాలి, కన్నీటి కారుతూ ఉన్నప్పుడు కన్నీటి ముసుగులో నీవు జీవితాన్ని చీకటిలోనికి తీసుకు వెళ్లకుండా ఉండాలని ఈరోజు మరీ మాత నేర్పిస్తూ ఉంది. నేను అడిగిన ఒక వాక్యం చెప్పి ఉన్నాను, కష్టాలకు కడగపోక, సమస్యలకు పారిపోక, కన్నీటికి వెలచండక జీవితమే సాధనం అనుకోని, జీవితమే ఒక సాధించే విధానం అనుకోని మరే మాత రక్షణ ప్రణాళికకి ఆమె ఎస్ అని చెబుతూ ఉంది. లూకాసు వార్త 1:28 లూకాసు వార్త 1:28 ప్రజలో వార్త 1:28 దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం, ఏరిన వారు నీతో ఉన్నారు. ప్రజలో అందరం గట్టిగా చెబితే పరలోకమే దిగి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం గమనించాలి, మరియ నిక్షల మనస్తవి అనే మన పలుకుటలో ఆమె ఉన్నటువంటి మొట్టమొదటి గుణం. ఇక నీవు నేను గమనించుకోవాలి, మేరీ హస్ గోన్ బిఫోర్ అస్ ఆన్ ద వే ఆఫ్ ఫెయిత్. దేవుని యొక్క మాటకు ఆమె సంతోషపడ్డది, ఆనందిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. ఎంతగానో దేవుని యొక్క ఆ యొక్క సర్వ సృష్టికర్తే దేవుని స్వయాన మరియ తల్లి దగ్గరికి వచ్చి ఆమె యొక్క సమ్మతిని కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మేరీ. అది సంతోషాన్ని కలిగిస్తూ ఉంది, ఆనందాన్ని తీసుకువస్తూ ఉంది.